కన్గవా గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దీంట్లో సూర్య గారి పర్ఫార్మెన్స్ గాని మన దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కి గానీ ఆ విజువల్స్ గాని మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ రోజు సూర్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. గ్లిమ్స్ అయితే చాలా బాగుంది, వాళ్ళు చూడనుంటే చూసేయండి. ఈ గ్లిమ్స్ రివ్యూ కూడా చేసి మా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తుంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నితిన్ గారు సినిమాలు వరుసగా లైనప్లు అయితే పెడుతున్నారు. ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ లో ఉండగా మళ్ళీ అఫీషియల్ గా ఇంకో అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. నితిన్ గారు వకంత వంశీ గారు కలిసి సినిమా చేస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇప్పటికే వకంత వంశీ గారు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా తీశారు, అది అనుకున్నంత విజయం అవ్వలేదు. చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ సినిమాతో మనం ముందుకు వస్తున్నారు. ఈ సినిమాని సొంతంగా నితిన్ వాళ్ళ ప్రొడక్షన్ నుంచే తీస్తున్నారు. పైగా ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా హరీష్ జయరాజ్ ని కూడా కన్ఫర్మేషన్ అయితే చేశారు. వాళ్ళు సినిమా ఎంతో బాగా వస్తుంది అనే నమ్మకం లేకపోతే వాళ్ళు ప్రొడక్షన్ అయితే చేయరు. ఇప్పటికే వాళ్ళ ప్రొడక్షన్ నుంచి ఇష్క్ గాని గుండె జారి గల్లంతైంది గానీ ఎన్నో సినిమాలు అయితే వచ్చాయి నితిన్ గారివి. బాలకృష్ణ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో భగవత్ కేసరి సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. ఇది అక్టోబర్ లో రిలీజ్ చేస్తారని మూవీ టీమ్ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడైతే అఫీషియల్ గా డేట్ అయితే రిలీజ్ చేశారు, అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. అలాగే అదే వీక్ లో తమిళ సినిమా విజయ్ గారిది లియో, అలాగే రవితేజ గారిది టైగర్ నాగేశ్వరరావు కూడా 20వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఒకే వీక్ లో ఈ మూడు పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. బ్రో ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ చేశారు, ట్రైలర్ కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇది యుఎస్ లో 106 రాష్ట్రాలలో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే 37,000 టికెట్లు అయితే సేల్స్ అయినాయి. ఇప్పటికే యూట్యూబ్ లో కూడా 10,000 వ్యూస్ తో ట్రేడింగ్ అయితే ఉంది. ఇదంతా పవన్ కళ్యాణ్ మేనియా అనే చెప్పాలి. బేబీ సినిమా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో చేసిన హల్చల్కి ప్రతి ఆడియన్స్ ని కూడా థియేటర్ కి తీసుకెళ్లింది. ఒక చిన్న సినిమా లాగా రిలీజ్ అయ్యి 2 వారాలలోనే 50 కోట్లు అయితే కలెక్షన్ అయితే కలెక్ట్ చేసింది. ఇది ఒక స్టార్ హీరో కెపాసిటీ ఉన్న సినిమాలకి తప్ప వేరే సినిమాలకి అయితే అంత కలెక్షన్ అయితే రాదు. సాయి రాజేష్ గారు పడిన కష్టానికి అయితే ఫలితం దక్కిందని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ఉండే ముఖ్యంగా ప్రతి క్యారెక్టర్ కూడా ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యే క్యారెక్టరే. హీరో ఫ్రెండ్స్ అవ్వచ్చు, హీరోయిన్ క్యారెక్టర్ అవ్వచ్చు, హీరో క్యారెక్టర్ అవ్వచ్చు, హీరో మదర్ క్యారెక్టర్, ఇంట్లో హీరోయిన్ ఫాదర్ నాగబాబు గారి క్యారెక్టర్ అవ్వచ్చు. ఈ సినిమాలో చెప్పుకోవాలంటే చాలా విషయాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధించడానికి పూర్తి క్రెడిట్ అయితే సాయి రాజేష్ గారికి ఇవ్వాలి. ఇంకా ఇదే తరహాలో సామాజిక వర్గమన కూడా 50 కోట్లు అయితే కలెక్ట్ చేసుకుని ఇప్పటి కూడా సినిమా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. సిటీస్ లో మాత్రం కలికి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇదైతే కొంచెం డిసప్పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే రిలీజ్ అయ్యి 2 డేస్ అవుతున్నా కూడా ఓన్లీ 70 మిలియన్ వ్యూస్ రావడం అనేది ఒక ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారి ట్రైలర్ అంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటుంది. కాకపోతే ఈ ట్రైలర్ కొంచెం డిసప్పాయింట్ అవడం వల్ల దేని వల్ల తెలియదు కానీ వ్యూస్ అయితే అంతకు రాలేదు. ఎందుకంటే ప్రభాస్ గారి ప్రాజెక్ట్ కే సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అంటే ఆ పోస్టర్స్ రిలీజ్ చేసేటప్పుడు మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నారు. కాకపోతే హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి దీని మీద అందరికి డిసప్పాయింట్ అనేది అయితే వచ్చింది. బహుశా దాని వల్ల ఏమో తెలియదు కానీ ఈ గ్లిమ్స్ మాత్రం ఎక్కువ యూస్ అయితే తెచ్చుకోలేదు, బాగా డిసప్పాయింట్ అయితే చేసింది. పవన్ కళ్యాణ్ గారిది నిన్న నైట్ రిలీజ్ చేసి ఈ రోజుకే 10 మిలియన్స్ వచ్చాయి. ఇది రిలీజ్ అయ్యి 2 డేస్ అవుతున్నా కూడా 17 మిలియన్స్ అంటే చాలా తక్కువనే చెప్పాలి. అది దా మ్యాటర్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.